అటువంటి గొప్పతనం. ఇంకా అంతేకాదు, అమ్మారే పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఏమంటున్నాడు, ముస్లింల రిజర్వేషన్ 4% గుంజేస్తా బీసీలకు ఇస్తా అంటున్నాడు. ఆల్రెడీ బీసీలకు 27% ఉంది, ఈ 4 కలిపితే 31 అవుతుంది. అదే రేపు బిడ్డ మీ బిడ్డ రఘువీర్ రెడ్డి గారు కలిసింటే ఈ వేములపల్లిలో ఉన్నటువంటి బీసీలకు 50% రిజర్వేషన్ తీసుకురామన్నా ఉన్నాడు. 50% రిజర్వేషన్, 50% కావన్నా నరేంద్ర మోడీ భిక్ష వేసేటువంటి 4 కావన్నా ఒకసారి మనం బీసీలంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, రేపు పొద్దుగాల కులగణన చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుందని నమ్మి ముందుకు వచ్చినటువంటి ఆ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నిన్న ఇవాళ నరేంద్ర మోడీ గారు మళ్ళా శేర్వాణి వేసుకొని దిగిండు.